దీని పేరు ఏంటిది? జాతి పేరు నెల్లూరు జుడిపి. నెల్లూరు జుడిపి. దీని రేట్ ఎంత పడ్డది? 30,000 ఒక్కటే పోతుకు. మొత్తం ఎండిందే కావచ్చు, పొట్టు లేకుండా తింటానే కదా. మొత్తం తింటుంది చూడు ఇప్పుడు. అయిపోయిన వాళ్ళ మళ్ళీ పచ్చిగడ్డ పచ్చి సొప్ప పట్టేలో కథ అని చెప్పి అది పట్టుడేనా ఇప్పుడు? ఇక ఇప్పుడు అదేంటిది అది ఇప్పుడు నువ్వు పట్టింది కందగడ్డ. దేనికోసం? స్వీట్నెస్ కోసమా? స్వీట్నెస్ కాదు, అది ప్రోటీన్ కి. ప్రోటీన్ ఇది, అది ప్రోటీన్. ఇదేమో అదేంటిది? ఎజల్యూషన్. ఇది ప్రోటీన్ కేనట, అంటే పప్పు జాతికి సంబంధించింది అది. ఇది సూపర్ నైబరా? ఇది ఇది దేనికి? కార్బోహైడ్రేట్సా? ఇవన్నీ కలిసి మిక్స్ చేసి ఎత్తే గొర్రెకి బలం ఉంటుంది అంటారు. ఇవి నెల్లూరు జుడిపి గొర్రెలు. ఇవి నెల్లూరు నుంచి తీసుకొచ్చారు. ఒక్కొక్క మేక అంటే పోతు వచ్చేసి 30,000. ఇవి మామూలుగా ఇవి ఒక జతకు 30 నుంచి 35,000 వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఇటు పొద్దున్న వ్యాక్సిన్లు వేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్ అంటే పెసర పొట్టు పల్లి పొట్టును తల వేసి మిక్సీ చేసి చాప్ కట్టర్లో వేసి ఇట్లా మార్నింగ్ ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఇచ్చినట్లయితే వాటికి ధూప అనేది ఎక్కువ అయ్యి వాటర్ ఎక్కువ తాగుతుంది. వాటర్ తాగడం వల్ల గొర్రె మంచిగా ఉంటుంది, షైనింగ్ ఉంటుంది అని ఇవ్వడం జరుగుతుంది. ఇది గొర్రె పోతు. ఇది ఒక్కటే 30,000 రూపాయలు. ఇది అంటే గొర్రెలకు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇవి 30 గొర్రెలు తీసుకొచ్చారు ఈ నెల్లూరు జుడిపి. ఒక 600,000 రూపాయల పెట్టుబడి అయింది. ఒక 2 ఎకరాలన్నరల కందగడ్డ, సూపర్ నైబర్, ఎజ్యులేషన్ ఈ 3 రకాలు పెంచడం జరిగింది 6 నెలల ముందు నుంచే. ఓకే, చూడాలి, తెచ్చి 4 రోజులు అవుతుంది. ఇప్పుడు వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే పొదుగు వాపు వచ్చింది. పొదుగు వాపుకు ఈరోజు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. పొదుగు వాపు, కాళ్ళ వాపు, ఇంకా అన్ని రకాల వాటికి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా అయితే ఏంటంటే గొర్రెల పెంపకంలో డైలీ డైలీ చూసుకోవాలి వాటికి ఏం జరుగుతుంది, ఏముంది, ఈ విధంగా ఉంది. యాంటీబయాటిక్ ఇది ఒకటి, సెఫ్రాక్సిన్, బ్యాక్టో, మాఫ్లాక్సిన్ స్ప్రే ఇది ఒకటి, పొదుగు వాపుకు స్ప్రే ఒకటి స్ప్రే చేయడం జరుగుతుంది. గొర్రెలను డైలీ చూస్తూ ఉండాలి వాటిలో ఏం లక్షణాలు కనబడుతున్నాయి. కాళ్ళను ఇక్కడ గద్వ కింద, నోటి లోపట, పొదుగు, కాళ్ళ వాపు ఇవన్నీ నట్టలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటూ ఉండాలి. ఇప్పుడైతే ఒక 6 లక్షల పెట్టుబడితోటైతే స్టార్ట్ చేసారు. చూడాలి వీటి బ్రీడ్ ఏ విధంగా ఉంటుంది, అంటే మీకు నార్మల్కును వీటికి తేడా అనేది మీకు ఒకసారి చూపెడతా చూడండి. ఇవి నార్మల్ మన విలేజ్లో బయట తింపుకుంటూ పెంచేటివి. వీటికున్న వీటికి తేడా చూడండి. అవి ఒక గొర్రె, ఇవి 2 గొర్రెలకు సమానంగా ఉన్నది. ఇవి గొర్రె పిల్లలు. ఇవి తెచ్చి నెల అవుతుంది. ఒక 2 ఈనినే వాటికి సపరేట్ షెడ్ వేసినాం. వీటికి వ్యాక్సిన్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చేసుకుంటే బాగానే ఉంటుంది వర్క్. ఒక 1 ఇయర్లో డబుల్ అవుతాయి, కాకపోతే కష్టపడాలి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంటారు, ఎవరున్నా పట్టించుకోకూడదు. మనకు నచ్చిన పని మనం చేసుకోవాలి.